కోవిడ్-19 కోసం వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. అలా తయారు చేసిన వ్యాక్సిన్ని ఈరోజు దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్స్కి ఇవ్వడం ప్రారంభమైంది. మన గౌరవ భారత ప్రధాని గారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మన కర్నూలు జిల్లాలో కూడా ఈ వ్యాక్సినేషన్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 15 రోజులకు ఒకసారి కలెక్టర్లతో సమీక్ష సమావేశం చేసుకొని ఈ కోవిడ్ని ధైర్యంగా ఎదుర్కొనే విధంగా మాకు ఎప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉంటారు, ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. సో ఆదేశాల మేరకు ఇప్పుడు దాకా మన కర్నూలు జిల్లాలో బిగినింగ్లో మనకు చాలా కష్టాలు ఉన్నా, టెస్టింగ్ చేయడానికి ల్యాబ్ లేకపోయినా, అలాంటి కష్టాల నుంచి పూర్తిగా బయటపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనల్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు దాదాపు 11 లక్షల టెస్టింగ్ చేసుకొని చాలా తక్కువ పాజిటివ్ కేసెస్ నమోదయ్యే జిల్లాగా మన జిల్లా ఈరోజు చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఈ సందర్భంలో ఈ వ్యాక్సినేషన్ రావడం, దీన్ని మన జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మన కర్నూలు జిల్లాలో 27 సెషన్ సైట్లో ఈ హెల్త్ కేర్ వర్కర్స్ కోసం మొదటి విడతలో ఈ వ్యాక్సినేషన్ అనేది మనము ప్రారంభిస్తున్నాము. ఈ 27 సెంటర్లో ఒక రోజుకి ఒక సెషన్ సైట్లో 100 మంది హెల్త్ కేర్ వర్కర్కి ఈ టీకాలు వేయడం జరుగుతుంది. ఇప్పటికే మేము ఈ 27 సెంటర్లో కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ హెల్త్ కేర్ వర్కర్స్ మనం మొత్తం మన జిల్లాలో 35,000 మంది ఉంటే, 35,700 మంది ఉంటే, ఆ 35,700 మంది కోసం 147 సెంటర్లు, 14 ప్రైవేట్ హాస్పిటల్తో కలిపి 147 సెంటర్లు మేము ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే ఆదేశాలను పెట్టి ఈ 27 సెంటర్ల నుంచి మరీ ఇంకొక 120 సెంటర్ని పెంచుకోవడానికి కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే మనకు 40,500 వ్యాక్సిన్స్ వచ్చింది. ప్రతి ఒక్క సెషన్ సైట్కి 500 వ్యాక్సిన్స్ మేము పంపించాము. ప్రతి ఒక్కరోజు 100 వ్యాక్సిన్కి ఈ 5 రోజులకి వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్ని ఆల్రెడీ ముందుగానే మొన్ననే పంపించడం జరిగింది. మళ్ళీ రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎంతమంది వచ్చి అటెండ్ చేస్తున్నారో దాన్ని చూసుకొని మళ్ళీ ప్రతిరోజు మేము పోలీస్ సెక్యూరిటీతో దాన్ని పంపించడం జరుగుతుంది. మళ్ళీ హెల్త్ కేర్ వర్కర్స్ మొదటి విడతలో 35,700 మంది కాకుండా మళ్ళీ ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ వర్కర్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వర్కర్స్ కానీ, మళ్ళీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వర్కర్స్, వాలంటీర్స్, సెక్రటరీస్ ఆఫ్ వీళ్ళందరూ కలిపి దాదాపు 50,000 మందికి 2వ విడతలో ఈ వ్యాక్సినేషన్ అనేది త్వరగా ప్రారంభిస్తాము. మళ్ళీ 3వ విడతలో పబ్లిక్కి 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మన జిల్లాలో దాదాపు 514,000 మంది ఉన్నారు. మళ్ళీ 50 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, దాంట్లో కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, రోగాలు ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి దాదాపు మనకు 50,000 మంది మన జిల్లాలో ఉన్నట్టుగా ఇప్పుడే గుర్తించాము. సో మొత్తం కలిపి 3 విడతలు కలిపి దాదాపు 600,000 మందికి కావాల్సిన ఏర్పాట్లు మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకు కావాల్సింది ఉంది. దాదాపు 12 లక్షల దాకా మనకు కెపాసిటీ కావాల్సిన అవసరం ఉంటే మన దగ్గర ఉన్న వాకిన్ కూలర్స్ కానీ, వాకిన్ ఫ్రీజర్స్ కానీ 28 లక్షల, మన దగ్గర ఉన్న ఐసిలైండర్ రెఫ్రిజిరేటర్ 42 లక్ష డోసెస్ని పెట్టుకోవాల్సిన కెపాసిటీతో మనకు ఉన్నాయి. కాబట్టి మనకు ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. దీనికి సంబంధించి దాదాపు 1500 మంది సిబ్బందుల్ని ట్రైనింగ్ చేసి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సెషన్ సైట్లో ఉండి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బాగా చేయమని ఆదేశించడం జరిగింది. దాని మేరకు 27 సెషన్ సైట్లో జరుగుతుంది. ప్రజలందరూ కూడా
తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఈ కోవిన్ పోర్టల్లో ఎవరు పేరైతే నమోదు అయి ఉందో ఖచ్చితంగా వాళ్ళకు మాత్రమే వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్స్, రెండో విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్స్, మూడో విడతలో ప్రజలకి స్టార్ట్ అవుతుంది. దీన్ని మన రాష్ట్రంలో మన దగ్గర వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ చాలా బలంగా ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా మళ్ళీ ఒకసారి సర్వే చేసి వాళ్ళ వివరాలు మొత్తం కూడా తీసుకొని ఆ కోవిడ్ పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుంది. అది చేసినప్పుడు ప్రజలందరం కూడా మీ వాలంటీర్ని సంబంధించుకుని మీ సెక్రటేరియట్లో ఆ వివరాలని నమోదు చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మళ్ళీ దీంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ 18 సంవత్సరాలు తక్కువ ఉన్నవాళ్ళు కానీ, ఆ లోపల ఉన్నవాళ్ళు కానీ వేసుకోవడానికి రాదు. ఆ వివరాలు మొత్తం కూడా పూర్తిగా ఆ మార్గదర్శకాలు మొత్తం కూడా ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. దాన్ని తెలుసుకొని మీ పేరుని నమోదు చేసుకోండి. ఒకసారి మీ పేరు నమోదు చేసుకున్న తర్వాతే ఏ సెషన్ సైట్ అంటే ఏ పిహెచ్సి కానీ లేకపోతే ఒక సెక్రటేరియట్ పరిధిలో మేము 1185 సెక్రటేరియట్ ఉంటే 1185 సెషన్ సైట్ని అక్కడ ఉన్న స్కూలో హాస్పిటల్లో లేకపోతే కాలేజు కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ ఏదో ఒకటి మేము ఏర్పాటు చేస్తున్నాము. అక్కడికి వెళ్ళి మీరు మేము చెప్పిన రోజు మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్తో పాటు ఒక ఐడి కార్డు, ఆధార్ ఐడి కార్డు తీసుకొని మీరు ఎలక్షన్కి ఎలా వెళ్ళి ఓటు వేసుకుంటారో అదే రకంగా వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. సో ఆ రకంగా ఏర్పాట్లు చేసాము. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా దీని గురించి మీకు పూర్తిగా వివరాలు వెల్లడిస్తూ ఉంటాము. దాన్ని పాటించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఊరు వేసారు ఒకటేనా సార్? సార్ ముందు పైన అక్క ఏం కనిపించింది అక్క? वापस लेकर आया और सिर्फ भारत में ही नहीं, हम कई दूसरे देशों के नागरिकों को भी वहां से वापस निकाल कर ले आए। कोरोना काल में वंदे भारत मिशन के तहत 35 लाख से ज्यादा भारतीयों को विदेशों से भारत लाया गया। मुझे याद है एक देश में जब भारतीयों को टेस्ट करने के लिए मशीनों कम पड़ रही थी तो भारत ने पूरी टेस्टिंग लैब यहां से वहां भेज करके उसको वहां सजाया लगाया ताकि वहां से भारत आ रहे लोगों को टेस्टिंग की दिक्कत ना हो। साथियों, भारत ने इस महामारी से जिस प्रकार से मुकाबला किया उसका लोहा आज पूरी दुनिया मार रही है। केंद्र और राज्य सरकारें, स्थानीय निकाय, हर सरकारी संस्थान, सामाजिक संस्थाएं कैसे एकजुट होकर बेहतर काम कर सकते हैं, ये उदाहरण भी भारत ने दुनिया के सामने रखा। इसरो, डीआरडीओ, फौज से लेकर किसानों और श्रमिकों तक सभी एक संकल्प के साथ कैसे काम कर सकते हैं, ये भारत ने दिखाया।